బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను జీవసత్రాయణ. ఈ ఎపిసోడ్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ వెళ్తాం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com వెబ్సైట్కి వెళ్ళండి. మార్కెట్స్ క్లిక్ చేయండి, కమోడిటీస్ క్లిక్ చేయండి, రియల్ టైమ్ కమోడిటీస్ క్లిక్ చేయండి, గోల్డ్ అండ్ వర్డ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ డేస్ రేంజి 52 వీక్ రేంజ్ అని కనపడుతుంది. ఈ 52 వీక్ రేంజ్ ఎంత ఉంది? 1823.50 డాలర్లు అవున్స్ బంగారం. ఇక్కడ 2372.45 అవున్స్ బంగారం డాలర్లలో 52 వీక్ హైలో ఉంది. ఇక్కడ డే రేంజ్లో ఎప్పుడు ఆల్ టైమ్ హైక్ పోయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఈ డే రేంజ్లో 23.21.80 ఈరోజు లో, ఈరోజు హై 23.72.45. ఈరోజు ఏదైతే 2372.45 ఉందో, ఇక్కడ ఏదైతే 52 వీక్ హై కూడా అదే ఉందో, అంటే ఈరోజు ఆల్ టైమ్ హైక్ పోయిందని అర్థం మనకి. గుర్తు ఎలా అంటే, ఆల్ టైమ్ హై డే లో హై డిఫరెన్సు, మళ్ళీ వీక్ 52 వీక్ హైలో డిఫరెన్స్ని బట్టి రెండు హైలు గనక సేమ్ ఉంటే అది ఆ రోజు ఆల్ టైమ్ హై. ఇప్పుడు 23.72.45. రేపు మార్కెట్ నడుస్తున్నప్పుడు 23.72.45 కాకుండా 23.80 ఉందనుకోండి, అంటే రేపటి మళ్ళీ ఆల్ టైమ్ హై అది. సపోజ్ 23.72 కాకుండా 23.40, 50, 60 ఉందనుకోండి, అంటే ఈరోజుదే ఆల్ టైమ్ హై. అది గుర్తుపట్టాలి. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్. ఇక రెండోది, ఇప్పుడు ఈరోజు $15 పెరగడం జరిగింది అవున్స్ బంగారం. అవున్స్ బంగారం అంటే ఎంత అనేది మళ్ళీ మనం ఒకసారి గూగుల్కి వెళ్ళి మీరు అవున్స్ గోల్డ్ గ్రామ్స్, అవున్స్ గోల్డ్ 2 గ్రామ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది 28.35 గ్రామ్స్. అంటే మనం ఇప్పుడు ఏదైతే బంగారం గోల్డ్ రేటు ఏదైతే ఇక్కడ చూస్తున్నామో 23.61 డాలర్లు అవున్స్ బంగారం. అవున్స్ బంగారం అంటే ఎంత? అవున్స్కి ఈక్వల్గా 28.35 గ్రాములు. అయిన తర్వాత మళ్ళీ ది ట్రాయ్ అవున్స్ ఉంటుంది, అది 31.10 గ్రామ్స్. హెన్స్ 1 ఔన్స్ ఆఫ్ గోల్డ్ షుడ్ దేర్ ఫోర్ కంటైన్ 31.103 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. అంటే ఏంది, ఔన్స్ బంగారం అంటే 28.35, ట్రాయ్ ఔన్స్ అంటే 31.103 గ్రాములు అన్నమాట. అంటే మనకి 28.35 గ్రాములు అనుకోవచ్చు, లేదు ట్రాయ్ ఔన్స్ అంటే 31.103 గ్రాముల కింద లెక్క. ఇక తర్వాత, ఇప్పుడు ఇది ఉదయం 9 మార్కెట్ ఓపెన్ అవుతుంది MCX లో, నైట్ 11:30 వరకు ఉంటుంది. 6 నెలలు 11:30 వరకు ఉంటుంది, 6 నెలలు 11:55 దాకా ఉంటుంది. ఈ ఉదయం నుంచి రాత్రి లోపల ఇక పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఏం చూడాలి, ఇంట్రాడే కనుక చేస్తా అనుకున్న వాళ్ళకి ఇది 100 గ్రాములు చేయొచ్చు. మనము ఇది గ్రాఫ్ అనమాట, 100 గ్రాములు చేయొచ్చు, కిలో చేయొచ్చు, 8 గ్రాములు చేయొచ్చు, గ్రామ్ చేయొచ్చు. గ్రామ్ అంటేనో పెటల్ అంటారు, 8 గ్రాములు అంటే గోల్డ్ గునియా అంటారు, 100 గ్రాములు వచ్చి మినీ అంటారు, గోల్డ్ మినీ అంటారు, కిలో గోల్డ్ అయితే గోల్డ్ మెగా అంటారు. గోల్డ్ మెగా, కిలో, మినీ 100 గ్రాములు, గోల్డ్ గునియా 8 గ్రాములు, పెటల్ 1 గ్రాము. అది ఎట్లా ఉందో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా పైకి వెళ్తూ ఉంది. ఇది 5 మినిట్స్ గ్రాఫ్ ఇది. ఇప్పుడు మా ఇంట్రాడే చేసేవాళ్ళు 5 మినిట్స్ గ్రాఫ్ తోటి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ బై సెల్ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ కంటిన్యూగా బై సెల్ వచ్చింది, ఇక బైకి వెళ్ళిపోయింది, ఇంక ఇక్కడ పోయింది. ఇక్కడ సెల్ బై వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి వెళ్తూ వచ్చింది. ఇప్పుడు మన పని ఏంది, ఇంట్రాడే ఎవరైతే చేస్తారో 5 మినిట్స్ పెట్టుకోవటం, 15 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకోవటం. ఈ 15 మినిట్స్ గ్రాఫ్లో ఎక్కడ బై వస్తే అక్కడ బై చేయటం, ఎక్కడ సెల్ వస్తే అక్కడ చేయటం. అదే కనుక డి అంటే డైలీ గ్రాఫ్. ఈ డైలీ గ్రాఫ్లో ఏం జరుగుతుంది అంటే, ఓవరాల్గా ఎన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది, ఇంకో ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది ఓవరాల్గా. ఇది డైలీ గ్రాఫ్. సపోజ్ వీక్ గ్రాఫ్, వీక్లీలు ఎన్ని వారాల నుంచి కంటిన్యూ పెరుగుతూ వచ్చిందో చూపిస్తుంది. ఎం అంటే మంత్, ఎన్ని నెలల నుంచి ఇది పెరుగుతూ వచ్చిందో చూపిస్తుంటుంది. అంటే నెలల నుంచి కూడా ఈ గోల్డ్ 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, ఇట్లా మనం ఏం చూడాలి. ఇవన్నీ కాకుండా ఇంకొక పద్ధతి ఏంటిది అంటే, గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ గోల్డు మనము అసలు ఎవరు ధర నిర్ణయిస్తారు, ఇది ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే, ఈ గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికీ LBMA అని ఒక
ఆర్గనైజేషన్ ఉంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ .org LBMA.org UK. అది కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ గోల్డ్ ప్రైస్ మనకి చూపించడం జరుగుతుంది. గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? నిన్న 5వ తారీఖు నాడు 22.85 డాలర్లు ఫిక్స్ చేయడం జరిగింది ఉదయం పూట. సాయంత్రం వచ్చి 22.98 డాలర్లుగా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే మన పని ఏంటిది? ఇప్పుడు గోల్డ్ హైలోనే ఉంది, సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో, ఇక్కడ సిల్వర్ అనమాట 26.780, ఈ గోల్డ్ 22.58 డాలర్లు ఉంటే ఇక్కడ 23.72 అంటే ఇక్కడ గోల్డ్ ఎంత ఫిక్స్ చేసారు? 22.98. కానీ మనకి ఇక్కడ ఎంత చూపిస్తుంది? 23.72.45 అంటే ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే మార్కెట్లో ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిక్స్ చేసిన గోల్డ్ కంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకుంది, ఎక్కడ ఉందంటే డిమాండ్ సప్లై అనుకోండి. మొన్న ఒక న్యూస్ రావటం ఏంటంటే భూకంపాలు రావటం, జియో పొలిటికల్ అనమాట. అంటే ఎప్పుడైనా కానీ రెండు పద్ధతులు, షేర్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు గోల్డ్ కమోడిటీస్ తగ్గుతాయి, షేర్ మార్కెట్ బాగా లేకుండా అప్ అండ్ డౌన్లు ఉన్నా కానీ, ఇట్లా భూకంపాలు వచ్చినా కానీ, ఎక్కడైనా వార్ వచ్చినా కానీ, అటువంటిప్పుడు ఏమవుతుందంటే స్థిరమైన ఇన్కమ్ కోసం గోల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. గోల్డ్ సిల్వర్ అంటే బులియన్ మార్కెట్లోకి, కమోడిటీస్లోకి. కానీ ఇప్పుడు ప్రజెంటు అలా లేదు. ఎందుకంటే షేర్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. షేర్ మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉందో, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉండకూడదు, లోలో ఉండాలి. కానీ అలా లేదు. అంటే చాలా రీజన్స్ అనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ అనుకోండి, మనకి ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఎకానమీ అనుకోండి, మరి ఏం జరుగుతుంది ఏంటిదంటే మనం అనుకున్నవన్నీ ఇప్పుడు మిస్మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకు? మార్కెట్ బాగా పెరిగితే గోల్డ్ డౌన్ అవ్వాలి, కానీ మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిక్స్ చేసిన కంటే కూడా ఇంకా ఎక్కువలోనే ట్రేడ్ అవుతుంది. అంటే 22.98 మొన్న ఫ్రైడే ఈవినింగ్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి 23.72, ఇప్పుడు 23.59 ఉంది. అంటే ఇది ఎక్కడో మిస్మ్యాచ్ అవుతుంది, ఇదంతా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ అవుతుంటుంది, కాబట్టి గమనించాలి. ఇంకొకటి, ఇప్పుడు మనకి రేపు ఉగాది నుంచి 9వ తారీఖు నుంచి మనకి ఉగాది స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఉగాది కొత్త సంవత్సరంలోకి వస్తున్నామో మళ్ళీ సెంటిమెంట్ అనుకోండి, మామూలుగా అంటే బయ్యింగ్ ప్రెషర్, అంటే ఇంత పడుతున్నా కానీ కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎప్పుడు తగ్గుద్ది, ఇప్పటికే చాలా అయిపోయింది, ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు అని చెప్పేసి. అంటే ఎక్కడొస్తుంది? టీవీలు, పేపర్లు, ఛానల్స్, ఇప్పుడు ఏదైతే మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత అన్నిట్లో ఒక్కసారి పెరిగింది అనగానే, ఇంకా పెరుగుతుంది అనగానే ఒక విధమైన ఇంట్రెస్ట్ రావటం, ఇది అనమాట సింపుల్గా. ఇక ఇప్పుడు మనం చూడవలసింది ఏంది? లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్లో ఎంత ఉంది అనేది చూడాలి. ఇక investing.com గోల్డ్ ఎంత ఉందో చూడాలి. దీంతోపాటు ఇక్కడ గ్రాఫ్ చూడాలి. ఈ గ్రాఫ్ వచ్చి ఇన్ ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి, కంటెంట్ కూడా ఒక మెసేజ్ పెడితే వీటి గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.